మూవీ చాలా బాగుంది అన్న, అసలు ఆసమ్ ఉంది మూవీ. ఒక్కసారి కాదు కదా ఎన్నిసార్లు, ఇప్పుడే నేను ఇవాళ రెండు సార్లు చూసాను అన్న. ఇది నేను రెండోసారి చూసి వస్తున్నా సుదర్శన్ లో మెగా హీరోస్తో చూసా. విజయ నరసింహా రెడ్డి కాదు మన చిరంజీవి అనే మన సౌందర్య సమయోధుడు. చిరంజీవి గారి యాక్షన్, ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. చిరంజీవి గారు యాక్టింగ్ అయితే హైలైట్ సార్, సినిమాకే హైలైట్ సార్, మొత్తానికి సినిమాకి హైలైట్. సైరా సైరా నరసింహారెడ్డి, పవన్ గారు సినిమాకి ఒక ఏసెట్ అండి. కృష్ణ గారికి అల్లూరి సీతారాము ఎట్లాగో, ఎన్టీఆర్ కి బొబ్బిలి పులి ఎట్లాగో, మన మెగాస్టార్ కి సైరా అట్లా. 100 డేస్ భయ్యా, మంచి మూవీ. సాంగ్స్ తమన్నా సెకండ్ హాఫ్ లో ఒక హైప్ లో ఉంది. నైన్ తారా బాగా చేశారు. అసలు ఈ సినిమా అంటే సెకండ్ హాఫ్ మీకు ఊహించినంత ఉంటుంది. యా, నిహారిక క్యారెక్టర్ కొంచెమే ఉంటుంది బట్ ఓకే అంది. బట్ సినిమా చాలా బాగుంది. విజువల్ ఎఫెక్ట్స్ కానీ, సురేందర్ రెడ్డి చేయడం కానీ, రామ్ చరణ్ మేకింగ్ కానీ, అంటే మూవీ ప్రొడ్యూస్ చేయడం కానీ ఎక్స్ట్రాడరీగా ఉంది. దెర్ ఈజ్ నో డౌట్. హైలైట్స్ చిరంజీవి గారే హైలైట్ సినిమా దాంట్లో, దెర్ ఈజ్ నో డౌట్. ఎందుకంటే హిస్టారికల్ మూవీ ఇది. సంబడి ఆస్క్డ్ మీ బాహుబలి ఇది ఎలా ఉంది అంటే, బాహుబలి ఈజ్ ఏ క్రియేషన్, దిస్ ఈజ్ ఏ హిస్టారికల్ మూవీ. సో బ్రహ్మాండంగా ఉంది. సో ఎవరి క్యాన్ ఎవ్రీబడి క్యాన్ వాచ్. నో, బాహుబలి ఈజ్ డిఫరెంట్, దిస్ ఈజ్ డిఫరెంట్. దిస్ ఈజ్ హిస్టరీ, దిస్ ఈజ్ హిస్టరీ హిస్టరీ. సో ఫస్ట్ వార్ అనేది మనకు హిస్టరీలో బ్రిటిష్ వాళ్ళ మీద జరిగిండేది కాబట్టి నరసింహారెడ్డి వల్ల స్టార్ట్ అయ్యింది అనేది ఈ సినిమా. చాలా గ్రాండ్గా ఉంది, దెర్ ఈజ్ నో డౌట్. చాలా బాగా తీసారు. చిరంజీవి గారి మైలేజ్ ఇంకొంచెం పెరిగింది. మూవీ చాలా బాగుంది అన్న, అసలు ఆసమ్ ఉంది మూవీ. ఒక్కసారి కాదు కదా ఎన్నిసార్లు, ఇప్పుడే నేను ఇవాళ రెండు సార్లు చూసాను అన్న. ఇది నేను రెండోసారి చూసి వస్తున్నా సుదర్శన్లో మెగా హీరోస్తో చూసా. అసలు ఎగ్జైట్మెంటు అది సినిమాలోనా, ట్విస్టులు ఉన్నాయి భయ్య, మామూలుగా లేవు ట్విస్టులు. అసలు ఆ ట్విస్టులు చూడ్డానికైనా సినిమాకి వెళ్ళాలి భయ్య. అసలు చాలా బాగుంది భయ్య సినిమా మాత్రం. ఎక్సలెంట్ మెగాస్టార్ యాక్టింగ్, అమితాబ్ బచ్చన్ సార్ యాక్టింగ్, పవర్ స్టార్ వాయిస్ స్టార్టింగ్లో ఎండింగ్లో వస్తుంది. ఎండింగ్ క్లైమాక్స్ మాత్రం అదుర్సు భయ్య. అసలు క్లైమాక్స్ 20 మినిట్స్ మాత్రం సినిమాలో సైరా నరసింహారెడ్డి అవి ఫైట్స్ అగెన్స్ట్ రెబెల్స్ అగెన్స్ట్ బ్రిటిష్ పీపుల్ అగెన్స్ట్ వైట్ దొరలు. దట్స్ వాట్ ఈస్ ద మూవీ ఆల్ అబౌట్. నయనతార యాక్టింగ్ చాలా బాగుంది భయ్య. తమన్నా నయనతార ఇద్దరు చాలా బాగా చేశారు. విజయ్ సేతుపతి బాగా చేశాడు. విజయ్ సేతుపతి కంటే కిచ్చా సుదీప్ రోల్ ఎక్కువ ఉంది. విజయ్ సేతుపతి అయితే కుమ్మదిలు వేసి పెట్టాడు. ఎవరు యాక్టింగ్లో వాళ్ళు కుమ్మీరు భయ్య. సినిమాకి రేటింగ్ ఇవ్వకండి, సినిమా ప్రతి ఒక్కరు చూడాలి. మంచి రోజు సినిమా రిలీజ్ చేశారు, మంచిగా ఉంది సినిమా అయితే. అసలు ఎవరు వదలొద్దు, రేటింగ్ మాత్రం ఎవరు పెట్టద్దు భయ్య. నెగిటివ్ కామెంట్స్ అయితే ఎవరు పెట్టద్దు. ఈ సినిమా మన సినిమా, ఇది సినిమా మన సినిమా, మన తెలుగోడు, మన తెలుగోడు గొప్పతనాన్ని సినిమాలు చూపించారు. ఎవరికి తెలియదు స్టోరీ తీసుకొచ్చి మన ముందర పెట్టింది చిరంజీవి అన్న. విజయ నరసింహారెడ్డి కాదు మన చిరంజీవి అన్న, మన సౌందర్య సమయోధుడు. జై మెగాస్టార్. సినిమాకి మంచి స్కోప్ ఉంది భయ్య. స్టోరీ అయితే స్టోరీ మెయిన్ హీరో అనమాట. ఈ సినిమా స్టోరీ మెయిన్ హీరో, తర్వాత చిరంజీవి మెయిన్ హీరో. సినిమాలో తలదీసే సీన్ చాలా బాధగా ఉంటుంది. మన ఫ్యాన్స్ అయితే ఇంకా ఏడుస్తారన్న. నాన్ ఫ్యాన్స్ అయితే బాధతో బయటకు వస్తారు, మన ఫ్యాన్స్ అయితే లిటరల్లీ ఏడుస్తారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి సీను హైలైట్ అండి. స్క్రీన్ ప్లే అల్టిమేట్గా ఉంది, ప్రతి సీన్ హైలైట్. అసలు చిరంజీవి గారి యాక్షన్, ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. చాలా చాలా బాగుందండి, సూపర్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్సలెంట్గా ఉంది. స్క్రీన్ ప్లే అమితాబ్ బచ్చన్ గారు వండర్ఫుల్గా చేశారు, చాలా బాగా చేశారు సార్. ప్రతి ఆర్టిస్ట్ అండి, ఈ ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ చెప్పడం లేదు. వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టరైజేషన్, వాళ్ళకి ఇచ్చిన డైలాగ్స్ అందరూ కూడా చాలా అద్భుతంగా చేశారండి. సూపర్ ఎక్స్ట్రాడినరీగా వచ్చిందండి ఈ సినిమా. ఇప్పుడే చూస్తున్నాను, చాలా అద్భుతంగా వచ్చింది. క్లైమాక్స్ అనేది చాలా కనెక్ట్ అయింది. ఒక పేట్రియాటిక్ ఫీలింగ్ ఉన్న ఫీలింగ్ కలిగింది. సో చిరంజీవి గారు ఈ పాత్రకి చక్కగా జస్టిఫికేషన్ చేశారు. అమితాబ్ గారు కానీ, నయనతార గారు కానీ, సుదీప్ గారు కానీ, విజయ్ సేతుపతి కానీ అద్భుతంగా నటించారు. ఆ పాత్రకి తగ్గట్టు వాళ్ళు నటించారు. చాలా సూపర్గా ఉంది. డైరెక్ట్ గారు చాలా బాగా చేశారు. చిరంజీవి గారు అద్భుతంగా తెలుగు జాతీయంగా తెలుగు జాతిలో పుట్టిన మన ప్రతి ఒక్క భారతీయుడు చూడాల్సిన సినిమా ఇది. సినిమా చాలా గర్వంగా ఉంది. అప్పట్లో మనం బానిసగా ఉన్నదన్నది ఇప్పుడు గుర్తు చేశారు మనకి. అప్పట్లో మనం బానిసగా ఉన్నది అప్పుడు దాన్ని అంతా కూడా అలా ఉండేదని మనకు చూపించారు. చాలా బాగా చేయరు. స్క్రీన్ ప్లే ఎంత బాగుంది. ఎవరికి ఎవరికి తెలియదు, ఇప్పుడు ప్రపంచం అంతా తెలుసు. దానికి చిరంజీవి, ఒక డైరెక్టర్ సురేందర్ రెడ్డి, రామ్ చరణ్ అందరూ ప్రపంచానికి తెలియజేసిన కాబట్టి వాళ్ళకి నా ధన్యవాదాలు. నాకు కర్నూలు, ఉయ్యాలవాడ పక్కనే మా ఊరు. జై సైరా. డైరెక్షన్ అద్భుతంగా ఉంది. హైలైట్స్ అంటే చిరంజీవి హైలైట్ అండి. చిరంజీవి ఆ పాత్రలో ఒదిగిపోయినాడు. క్లైమాక్స్ సూపర్ ఉంది. గ్రాఫిక్స్ హైలైట్ మెయిన్. డైరెక్షన్ బాగుంది. చిరంజీవిలో ఉన్నటువంటి ఆ జీల్ అనేది మనకు కనిపిస్తుంది. ఇంత భారీ ప్రాజెక్ట్ తీశారు అంటే రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా వాళ్ళు అనుకోకుండా ముందు ఇంత భారీ ప్రాజెక్ట్ తీశారంటే వాళ్ళు ఎంత ఆదర్శం ఉందనేది మనం తెలుసుకోవచ్చు. నాకు చాలా బాగా నచ్చిందండి. నేను చిరంజీవి గారిని చూడలేదు. అందులో ఉయ్యాలవాడి నరసింహారెడ్డి కనిపించారు నాకు. ఆయన ఆవేశం కనిపించింది, ఆయన ఆక్రోశం కనిపించింది, ఆయన ఆదర్శం మొత్తం కూడా చిరంజీవి గారిలో కనిపించింది. సినిమా చాలా బాగుందండి. ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు సినిమా అసలు సూపర్.
చిరంజీవి యాక్టింగ్ ఫైట్స్ అన్ని సూపర్ ఉన్న సినిమా యాక్ట్ డైరెక్షన్ సూపర్ అసలు ప్రతి ఒక్క యాక్టర్ యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు ఈవెన్ లైక్ నో చిన్న క్యారెక్టర్ అయినా సరే చాలా చాలా అద్భుతంగా చేశారు అసలు సినిమా సూపర్ హిట్ చిరంజీవికి మళ్ళీ బ్లాక్ బస్టర్ చిరంజీవి గారి హైలైట్ మూవీకి సాంగ్స్ పిక్చరైజేషన్ సినిమాటోగ్రఫీ ఫ్రీడమ్ ఫైటర్ స్టోరీ బాగా నరేట్ చేసి మంచిగా డైరెక్ట్ చేసినారు సురేందర్ రెడ్డి హి హస్ డన్ హిస్ గ్రేట్ జాబ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సూపర్ అమితాబ్ ఆయన ఉన్నంత టైం బాగా చేసినారు ఆయన కూడా వేరే సినిమాగా ఊహించుకోకూడదు హిస్టరీని హిస్టరీగా తీశారు అది ఒకటి ఉంది సినిమాలో వేరే ఆ సినిమా ఎట్లా ఆడింది ఈ సినిమా ఎట్లా ఆడింది అనే రేంజ్లో చెప్పకూడదు ఇది ఎందుకు మన దేశం గురించి కాబట్టి మన హిస్టరీ మనం తెలుసుకోవడానికి ఉన్నది ఉన్నట్లు చూపించారు చిరంజీవి గారు ఎక్సలెంట్గా న్యాయం చేశారు కథకి ఆయన వయసు రేంజ్కి తగ్గట్టుగా కాకుండా పిల్లవాడిగా యాక్టింగ్ చేశాడు ఆయన చూపులోనే కనిపిస్తుంది మనకి చూడడంలోనే ఏజ్ అయిపోయింది అని కనిపిస్తాను బాగా ఉత్సాహంగా యాక్టింగ్ చేశాడు అదే కాదు ఈ సినిమాని ఒక యాక్షన్ ఫిలింగ్గా వేరే బాహుబలి ఉంది ఇది అని చూసేయట్లేదు ఎందుకంటే మన దేశ చరిత్ర గురించి కాబట్టి మన ముందు తరాల వారి చూపించినారు కాబట్టి దానిగానే మనం ఆలోచించాలి సెకండ్ హాఫ్ అయితే ప్రతి సెకండ్ బాగుంది సార్ సినిమా చిరంజీవి గారు యాక్టింగ్ అయితే హైలైట్ సార్ సినిమాకే హైలైట్ సార్ మొత్తానికి సినిమాకి హైలైట్ ఇంకొకటి ఇది ఒక ప్రతి ఒక్కరు భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు చూడదగ్గ మూవీ సార్ ప్రతి ఒక్కరు చూడాలి సార్ ఇన్స్పిరేషన్ సార్ ఇది మెయిన్ ఏదో ఒకటి అనుకుని చేయడం కాదు ఇది మన ఏదైతే సార్ ప్రీవియస్లో జరిగిందో ఇప్పుడైతే మనకు చూపించారు కాబట్టి చాలా అంటే చాలా బాగుంది సార్ మూవీ నెగటివ్స్ అంటే కొంచెం ఫస్ట్ హాఫ్లో ల్యాగ్ ఉంది లైట్గా బట్ అదర్ దాన్ దట్ చిరంజీవి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ ఎక్సలెంట్ ఆసమ్ మూవీ అయితే సూపర్ అన్నా మేము 2.5 ఇయర్స్ నుంచి కష్టపడిన మూవీ మొత్తం మా కంటి ముందు కనిపించినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం వీ ఫీల్ వెరీ ప్రౌడ్లీ మా కష్టము ప్రతి ఒక్క టెక్నీషియను ఎవ్రీ టెక్నీషియన్ ఇండియన్ మూవీలోనే చెప్పాలంటే ఒక సాంగ్కి 3,000 మంది డ్యాన్సర్స్ ఏ మూవీలో వాళ్ళు ఈ మూవీలో 3,000 మంది డ్యాన్సర్స్ మొత్తం ఒక రోజు షూటింగ్ మినిమం 6,000 మంది టెక్నీషియన్స్ సింగిల్ టేక్లో జరిగిన షూట్ ఇండియన్ మూవీలో అంటే ఇదే ఫస్ట్ అండ్ సెంటిమెంట్స్ కానీ ఎమోషన్స్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ హైలైట్ అన్న ఎందుకంటే మేము ఆన్ సెట్స్లో ఎలా ఉందో ఆఫ్ సెట్స్కి వచ్చి ఆన్ స్క్రీన్ చూసేటప్పటికి మాకు ఇంకా పిచ్చెక్కిపోయింది మాకైతే ఎందుకంటే మా కంటికి కనిపిస్తుంది మా వర్క్ వాల్యూ కానీ ఆ మూవీ సురేందర్ రెడ్డి గారు చూపించిన విధానం కానీ రాజమండ్రి సారు సెట్స్ కానీ రత్నవల్లి సార్ టేక్అఫ్ కానీ మేము ఇలాంటి మూవీకి మేము వర్క్ చేసామనేది ఇప్పుడు చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతుంది సైరా సైరా నరసింహారెడ్డి సైరా సినిమా బిగ్ స్టార్స్ కానీ అందులో చిరంజీవి గారు ఉన్నాక అసలు ఇంకే బిగ్ స్టార్ మాకు కనపడరండి సో అమితాబ్ బచ్చన్ గారు చాలా హ్యాట్స్ ఆఫ్ ఆ గురుగారి పాత్రలో చాలా పవన్ గారి సినిమాకు ఒక ఏసెట్ అండి అది సో మా అందరికి రిక్వెస్ట్ అండి చిన్నపిల్లలకి మాత్రం ఆ స్వాతంత్ర గురించి తెలియని ప్రతి ఒక్కరు చిన్నపిల్లలకి ఎంకరేజ్మెంట్ ఈ సినిమాని చూపించండి ఇవాళ మనం వాళ్ళ పేరెంట్స్ కానీ మేము కానీ మా పేరెంట్స్ కానీ ఇవాళ భూమి మీద బతుకుతున్నాం ఈ భారతదేశంలో మేము బతుకుతున్నాం అంటే ఇవాళ స్వాతంత్ర సమర యోధులు వాళ్ళ రక్తం వచ్చి వాళ్ళ శ్రమ వచ్చి వాళ్ళ ప్రాణత్యాగం ఇవాళ మేము బతుకుతున్నాండి 2 అక్టోబర్ గాంధీ జయంతి రోజు మాకు ఈ జీవితంలో ఇలాంటి సినిమా గుర్తుండిపోయే రోజు అండి అట్లాంటి సినిమా తీశారండి చాలా బాగుందండి పిల్లలకి మాత్రం మస్ట్ చూడు ఈ సినిమా చూపించండి వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి కంపల్సరీ రేటింగ్ కాదు కానీ కంపల్సరీ అందరు చూడాలి చిన్నపిల్లలు కూడా చూపెట్టాలి సైరా నరసింహారెడ్డి మనది కాదనుకున్నది మనకు అక్కర్లేదు అది మనదని తెలిస్తే అది మన హక్కు ఫస్ట్ అనుష్క ఫస్ట్ హైలైట్ తర్వాత తమన్నా డాన్స్ సూపర్గా ఉంది ఉన్న చిన్న క్యారెక్టర్ అయినా చాలా బాగుంది ఎండింగ్ తన ఎండింగ్ ఎక్సలెంట్ తమన్నాది ఇక క్లైమాక్స్ చాలా బాగుంది హైలైట్స్ కమర్షియల్ పాయింట్స్ పక్కన పెట్టండి భయ్య ప్రతి ఇండియన్ చూసి గర్వించగలిగే సినిమా ఇది సినిమా మాత్రం చిరంజీవి గారు ఎందుకు అందరికన్నా డిఫరెంట్ ఆయన ఎందుకు కంప్లీట్ యాక్టర్ అని ఆయనే ప్రూవ్ చేస్తారు ప్రతి ఒక్కడు చెప్పుకుంటాడు బయటకు వచ్చి సో ప్రాబ్లం ఏంటంటే ఈ ఇది కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేసి డ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసి రాకండి అందరూ ఒక ఒక మంచి మూవీ మంచి మెసేజ్ మూవీ ఒక నిజంగా ఏం జరిగింది ఆ మూవీ తెలుసుకోవడానికి అందరు వస్తే మాత్రం ప్రతి భారతీయుడు గర్వించగలిగే మూవీ అండి 64 ఇయర్స్కి ఆయనకున్న డెడికేషన్ మనకున్నుంటే మనం మన కెరియర్స్లో కూడా ఎంతో పైకి వెళ్ళచ్చు ఆయన స్టంట్స్ కానీ ఆయన ఎమోషన్స్ కానీ ఈ ఏజ్లో కూడా అలా క్యారీ చేసి ఎక్కడికో తీసుకెళ్లారు మూవీని స్పెషల్ మెన్షన్ టు మ్యూజిక్ అండి బ్యాక్గ్రౌండ్ రీరికార్డింగ్ అదిరిపోయింది అమిత్ త్రివేది గారికి హ్యాట్స్ ఆఫ్ బుర్రామాయ సాయిమాధవ్ గారు ఆయన డైలాగ్స్కి గూస్ బంప్స్ అండి ఎవ్రీ సీను అమితాబ్ గారి దగ్గర నుంచి హీరోయిన్స్ అందరి దగ్గర కిచ్చా సుదీప్ గారి దగ్గరికి తర్వాత మన హీరోస్ హీరోయిన్స్ అందరి దగ్గర అండి స్పెషల్ మెన్షన్ వాళ్ళు బెస్ట్ ఇచ్చారు కెరియర్లో అండ్ డైరెక్షన్ ప్రొడక్షన్ కూడా ఎక్కడ ప్రొడక్షన్ వాల్యూస్ తగ్గకుండా రామ్ చరణ్ స్పెషల్ కేర్ తీసుకున్నారు సో నేను 5కి 5.5 ఇస్తానండి మూవీ అట్ ద సేమ్ టైం
ఇదొక విజువల్ వండర్ అండి అందరికీ. అండ్ ఒక లార్జర్ దెన్ లైఫ్ మూవీ టైప్ ఇది. సో డెఫినెట్లీ యాజ్ అ చిరంజీవి ఫ్యాన్, యాజ్ అ మెగా ఫ్యాన్, ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ హీ హాస్ డన్ దిస్ ఫిలిం ఆఫ్టర్ కన్సిడరింగ్ ఇట్ ఫర్ 15 ఇయర్స్. సో చిరంజీవి గారు ఇది ఇవ్వడం వల్ల ఈ మూవీ ఖచ్చితంగా చరిత్రలో నిలిచిపోతుంది. అండ్ కలెక్షన్లు కమర్షియల్ ఎలిమెంట్స్ పక్కన పెట్టండి భయ్య, అది అంటున్నా అది ఖచ్చితంగా ఇంకో 2-3 రోజుల్లో వచ్చేస్తాయి. నేను మళ్ళీ మాట్లాడతాను మీతో, ఆ సినిమా కలెక్షన్లు పక్కన పెట్టండి, మీరు చూసి ఆనందంగా గర్వంగా ఒక పేట్రియాటిజంతో బయటకు వచ్చి రాకపోతే అప్పుడు అడగండి. ప్రతి ఒక్కరు గర్వించగలిగే సినిమా అండి ఇది. మీరు డబ్బులు పెట్టాక థియేటర్కి వచ్చి చూశాక వా అనుకుని వెళ్తారు, అది గ్యారంటీ సినిమాలో వచ్చేది. వెయిట్ ఫర్ ద క్లైమాక్స్ అండి. మూవీ సూపర్ అండి, బ్లాక్ బాస్టర్, ఇండస్ట్రీ హిట్ అంతే. ఒక్క మాటలే ఇండస్ట్రీ హిట్, ఇంకా వేరే థాట్, వేరే ఆవేశం ఏం లేదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు హైలైట్ సీన్స్ ఏ మూవీలో. నిజమైన రాయలసీమ పౌరుషం ఏందో ఈ మూవీలో చూపించారు. దీన్ని చూసి ఇంతకుముందు రాయలసీమ ఫ్యాక్షన్ గురించి తీసిన డైరెక్టర్లంతా తల వంచుకోవాలి, సిగ్గుతో రాయలసీమ వాళ్ళకి క్షమాపణ చెప్పాలి. రాయలసీమ పౌరుషం అంటే ఫ్యాక్షన్ కాదు, మడ్డర్లు కాదు, చావుకు ఎదురొడ్డి, తుపాకులు ఎదురైన, ఫిరంగులు ఎదురైన, స్వాతంత్రం కోసం పోరాడే విషయం, అది రాయలసీమ పౌరుషం. ప్రథమ జాతీయ స్థాయిలో ప్రథమ స్వాతంత్ర పోరాటం జరిపిన రేనాటి వీరుడు కథను చాలా అద్భుతంగా చూపించారు సురేందర్ గారు. దాన్ని నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఒక రాయలసీమ వ్యక్తిగా, ఒక తెలుగు వ్యక్తిగా చాలా గర్వపడుతున్నాను నేను సినిమా వచ్చిన తెలుగు ఇండస్ట్రీ నుంచి. ఒక్క మాట అయితే చెప్పగలను, స్వాతంత్ర పోరాటం బ్యాక్డ్రాప్లో వచ్చిన మూవీస్లో ఇండియాలోనే ఇదే బెస్ట్ మూవీ. బాహుబలి ట్రేడ్ గిలిసి ఒక ట్రేడ్ మార్కు, దాని తర్వాత నెక్స్ట్ మూవీ అండి ఇది. దాని తర్వాత నెక్స్ట్ ఇంకో మూవీ వస్తుంది. తెలుగు ఇండస్ట్రీ డెవలప్ అవుతున్న దానికి ఇదే ఈ మూవీనే సాక్ష్యం. పవన్ కళ్యాణ్ గారు వాయిస్ అంటే థియేటర్ లోపల ఆయన వాయిస్ ఉన్నందుకు కొంచెం హ్యాపీగా ఉందని, ఎందుకంటే వీ హ్యావ్ బీ మిస్సింగ్ హిమ్ సిన్స్ మెనీ డేస్ పాలిటిక్స్ వచ్చిన దగ్గర నుంచి. బట్ వాయిస్తో బిగినింగ్ అవటం అండ్ కంక్లూడ్ అవటం ఇట్ వాస్ వెరీ గుడ్. అండ్ కమింగ్ టు ద మూవీ, దిస్ ద బెస్ట్ పాట్రియాటిక్ ఫిలిం బ్రో. ఒక మాటలో చెప్పాలంటే కృష్ణ గారికి అల్లూరు సీతారాముది ఎట్లాగో, ఎన్టీఆర్కి బొబ్బిలి పులి ఎట్లాగో, మన మెగాస్టార్కి సైరా అట్లా అనిపేలాగా ఉంది. తరవాతి తరాల్లో కూడా ఒక పాట్రియాటిక్ ఫిలిం అంటే సైరా అని గుర్తొస్తుంది. అంటే ఒక తెలుగు మనకి గాంధీ గారు తెలుసు, నెహ్రూ గారు తెలుసు, అల్లూరు సీతారాముల గారు తెలుసు, కానీ ఒక ఫ్రీడమ్ ఫైట్ని ఇనిషియేట్ చేసింది మన తెలుగువాడు అని తెర మీదకి తీసుకొచ్చి చూపించింది మెగాస్టార్. సో ఇట్ వాస్ వెరీ ప్రౌడ్. సి ఒక 30 ఇయర్స్ని అవలీలుగా ఏలిన ఒక లెజెండరీ యాక్టర్ మెగాస్టార్ గారు అండి. సో ఏ సినిమాలో లేనటువంటి మల్టీస్టార్ యాక్టర్స్ అందరూ, లెజెండరీ యాక్టర్స్ అందరూ ఒక తాటి మీదకి వచ్చి చేశారంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్. అందరు యాక్టర్స్ ఆఫ్ మెగాస్టార్కి చిరంజీవి మీద ఉన్న ఎఫెక్షన్ వల్లే. విజయ్ సేతుపతి గారు కావచ్చు, అమితాబ్ బచ్చన్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేదా సందీప్ కిషన్ కావచ్చు, ఇంకా ఆల్ ద అనుష్క శెట్టి, తైనతార, తమన్న, ఒక మల్టీస్టార్ చూసిన ఫీలింగ్ అనిపించింది. ఇట్ వాస్ బెస్ట్ అండి. యాక్చువల్గా సైరా నరసింహారెడ్డి అంటే ఒక వీరత్వం, ఒక పౌరుషం, ఫ్యాక్షనిజం కాదు అని గౌరవంగా అంటే గౌరవంగా ఆ నేలకి ఉంటుంది కదా, ఆ గడ్డకి ఒక మర్యాదని పెంచే మూవీ అవుతుందండి ఖచ్చితంగా. నో డౌట్ దీంట్లో ఖచ్చితంగా చేయాలి. లాస్ట్కి ఒక మాట చెప్పాలంటే ఈ భూమి మనది, ఈ నేల మనది, రక్తాన్ని చిందిద్దాం, అన్నపూర్ణ దేశానికి అన్నప్రాసనం చేద్దాం. నాకు ఈ సినిమా చూస్తున్నంతసేపు కూడా చిరంజీవి గారు ఎక్కడ కనిపించలేదండి. ఒక సైరా నరసింహారెడ్డి, ఒక ఫ్రీడమ్ ఫైటర్. ఆ ఫ్రీడమ్ ఫైటర్ ఎందుకు అనిపించాడంటే చిరంజీవి గారికి ఈరోజు ఏమంటారు మన పూర్వీకులు ఎంత కష్టపడ్డారో ఆయనకి తెలుసు కనుక. సో మనకి స్వతంత్రం రావడం కోసం మన పూర్వీకులు ఎంత కష్టపడ్డారో తెలుసు కనుక అంత అద్భుతంగా జీవించారని చెప్పచ్చు. ఆయన యాక్ట్ చేయలేదు, ఒక మంచి సినిమా చూసాన ఫీల్లో ఉన్నాను నేను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇలాంటి మంచి సినిమాలు తీయాలంటే ఒక మంచి క్వాలిటీ ఉన్న ప్రొడ్యూసర్ కావాలి. ఆ విషయంలో రామ్ చరణ్ గారు సక్సెస్ అయ్యారని చెప్పచ్చు. అండ్ ఇలాంటి మంచి సినిమాలు ఇంకా రావాలి. ఇంకా ఇలాంటి ఫ్రీడమ్ ఫైటర్స్ ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళని కూడా వెలికి తీయాలి. వాళ్ళ జీవిత చరిత్ర కూడా సినిమాల కింద చిత్రీకరించాలి. సినిమా వల్ల మాత్రమే సాధ్యం అవుతుంది. వాస్తవిక కథల్ని ఆధారంగా తీసుకుని ఇలాంటి సినిమాలు తీస్తే మనలో కూడా చైతన్యం వస్తుంది. ఇంకా మనకి స్వతంత్రం రాలేదు, అది ఎందుకంటే ఇంకా మనం మన రాజకీయ నాయకుల చేతుల్లో ఉన్నాం, మనకు వచ్చిందని మనం భ్రమలో ఉన్నాం. ఈ సినిమాలు చూసేనా మనం కొద్దిగా మంచి నాయకులను ఎన్నుకోవాలి. ఇంకా మనం ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. Hi India Glitz viewers, for all the latest movie review, interview, latest updates, subscribe IG Telugu. Please subscribe to IG Telugu. Please follow IG Telugu. Please subscribe to IG Telugu.